ఎలా ఉంది మూవీ? ఎలా ఉంది ఆపరేషన్ వాలంటీర్ మూవీ? యాక్షన్ సీన్స్ బాగున్నాయి, వరుణ్ తేజ్ యాక్టింగ్ పర్లే మంచిగా ఉంది. స్టోరీ అంటే తెలిసిన స్టోరీ, అంటే యాక్షన్ సీన్స్ సెకండ్ హాఫ్ లో యాక్షన్ సీన్స్, ఫస్ట్ హాఫ్ లో యాక్షన్ సీన్స్. క్లైమాక్స్ ఎట్లా ఉంది బ్రో? క్లైమాక్స్ పర్లే, మొత్తం సినిమా మొత్తం బాగుంది, అంటే ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చిన బాగానే ఉంది సినిమా, హిట్ అవుతుంది. వరుణ్ తేజ్ యాక్టింగ్ ఎలా ఉంది? ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి, యా చాలా బాగుంది. ఎక్కడ డిగ్రేడ్ చేసినట్టు ఎక్కడ నవదీప్ ఎక్కువ చూపించలేదు, జస్ట్ ఫ్లాష్ బ్యాక్స్ చూపించారు. వరుణ్ గారి కెరియర్ లా ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రాలో సీట్లు కొట్టుడు ఖాయము, ఈ సినిమా బ్లాక్ బస్టర్ కొట్టుడు ఖాయం. ఎందుకంటే ఎందుకు చెప్తున్నా అంటే దీనిలో కమర్షియల్ ఎందుకు బ్రో? అరే మన సోల్జర్స్ గురించి తీసిరు, మన సోల్జర్కి డెడికేట్ చేస్తారు ఈ మూవీని. మన డైరెక్టర్గా ఇంత మంచి తీసిరు మూవీ, మిక్కీ జే మేయర్ గారు అసలు బ్యాక్గ్రౌండ్స్ ఇదిగా తీసిరు మూవీ. మాత్రం మన సీట్లో ప్రతి ఒక్క సీను క్లైమాక్స్లో 20 మినిట్స్ కాదన్న, ప్రతి ఒక్క సీను ఏమంటారు క్లైమాక్స్ లెక్కన ఉంటుంది. చాలా బాగాలేదన్న వాళ్ళకి, కమర్షియల్గా ఇట్టు కానన్న వాళ్ళకి అనా ఇండియా మీద ప్రేమ లేనట్టే అన్న. అంత బాగుంది అన్న సినిమా, సీట్ల మీద కూర్చుంటాం అన్న. అరే అసలు ఇట్లా పట్టుకొని కూర్చుంటాం, అరే ఒక హారర్ ఫిలిం చూసి ఎట్లా భయపడుతుంటామో, మన హీరో ఆ పర్ఫార్మెన్స్ ఏదైతే ఉన్నదో అట్లా భయపడుతుంటాం, అరే ఏమైతే నెక్స్ట్ ఏమైతుంది అని చెప్పేసి. చాలా మంచిగా ఉంది వరుణ్ గారి కెరియర్లో ఫిదా తర్వాత ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్. అసలు ఈ మూవీ కమర్షియల్గా ఫైట్స్ కావాలి అనడం వాళ్ళకి ఏం చెప్తాం, బాలయ్యబాబు సినిమాలో కమర్షియల్గా ఏం లేదంటేనే అనొచ్చు. ఇలాంటి మంచి ఆపరేషన్ వ్యాలంటైన్ సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ ఏం కావాలి బ్రో? మన ఇండియన్స్ గురించి డెలికేట్ చేస్తున్నారు, చాలా బాగుంది. కంపల్సరీ థియేటర్కి వచ్చి వాచ్ చేయడం, మస్ట్ వాచ్ మూవీ.